హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ ఈ మధుర మీనాక్షి లెచ్లర్ ఇన్ కామర్స్ పిఎస్ఎం కాలేజ్ రామచంద్రపురం టుడే టాపిక్ వన్ కార్పొరేట్ అకౌంటింగ్ జాయింట్ స్టాక్ కంపెనీ సో ది ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ సో యాక్చువల్లీ మనం ఫండమెంటల్స్లో డిస్కస్ చేసుకున్నప్పుడు అకౌంటింగ్ ప్రాసెస్లో ఒక కామన్ స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్ అకౌంట్స్ మెయింటెనెన్స్ ఎలా చేయొచ్చు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాము ఆ అకౌంటింగ్ ప్రాసెస్ కోసం మనం ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాల్సినవి ప్లస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది యాక్చువల్గా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు సూటబుల్ ఫామ్ ఆఫ్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూటబుల్ ఫామ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే సూటబుల్ ఫామ్ ఆఫ్ అన్నప్పుడు వాళ్ళ స్కిల్స్ కావచ్చు క్యాపిటల్ కావచ్చు లేదంటే అండర్స్టాండింగ్ పవర్ అంటే ఎవరైతే బిజినెస్ అనే వృత్తిని ఎంచుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళలో ఉన్న క్వాలిటీస్కి తగ్గట్టుగా ఒక నచ్చిన వ్యాపారాన్ని ఎంచుకోవడం అనేది ఫస్ట్ స్టేజ్ దాన్ని సూటబుల్ ఫామ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పడం జరుగుతుంది సో సోల్ ప్రాపరేటర్షిప్ పార్ట్నర్షిప్ కోఆపరేటివ్ సొసైటీ జాయింట్ స్టాక్ కంపెనీ సో ఇవన్నీ యాక్చువల్గా ఏంటి అనేది మనం స్టార్టింగ్ స్టేజ్లో యాజ్ ఎ కామర్స్ స్టూడెంట్స్గా లేదా కామర్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది సో మనం ఫండమెంటల్స్ నేర్చుకున్నప్పుడు కూడా స్మాల్ ఆర్గనైజేషన్స్ అంటే సోల్ ప్రాపరేటర్షిప్ గురించి చిన్న చిన్న ఆర్థిక వ్యవస్థలు చిన్న చిన్న వ్యాపార సంస్థల గురించి మనం తెలుసుకుంటాం అకౌంట్స్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా సో ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే కార్పొరేట్ అకౌంటింగ్ అంటే ఇది యాక్చువల్గా ఫండమెంటల్స్కి అడ్వాన్స్డ్ స్టెప్ అని చెప్పచ్చు జాయింట్ స్టాక్ కంపెనీ అనేది బిజినెస్ ఫార్మ్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ Most important business formation. Okay, today uh, we will discuss detailed joint stock company. First of all, I said definitions of joint stock company. A joint stock company is a very important form of business organization. ఈ జాయింట్ స్టాక్ కంపెనీ అనేది బిజినెస్ ఆర్గనైజేషన్స్లోనే చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యాపార వ్యవస్థ అని చెప్పవచ్చు ఏ కంపెనీ ఇన్ కామన్ పార్లెన్స్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్ అసోసియేట్ టుగెదర్ ఫర్ ద అటైన్మెంట్ ఆఫ్ కామన్ అండ్ సోషల్ ఆర్ ఎకనమిక్ సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి సాధించే నిమిత్తం కొంతమంది వ్యక్తుల ద్వారా ఏర్పడిన స్వచ్ఛంద సంఘాన్ని జాయింట్ స్టాక్ కంపెనీ అని పిలవడం జరుగుతుంది అంటే దీన్ని ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు కాకుండా కొంతమంది వ్యక్తులు ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఒక సంస్థగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాంటి వాటినన్నింటినీ కూడా జాయింట్ స్టాక్ కంపెనీ లేదా కంపెనీ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ డెఫినేషన్ హనీ డిఫైన్డ్

దీన్ని నమోదు చేయడం జరుగుతుంది ఒక వ్యవస్థగా నమోదు చేయడం జరుగుతుంది ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే కల్పిత వ్యక్తి అని అర్థం అంటే మనం జనరల్గా అకౌంటింగ్ ఫండమెంటల్స్లో పర్సన్స్ త్రీ టైప్స్ అని తెలుసుకుంటాం ఆర్టిఫిషియల్ పర్సన్ న్యాచురల్ పర్సన్ రిప్రజెంటేటివ్ పర్సన్స్ నేచురల్ పర్సన్స్ మీన్స్ పీపుల్ జనరల్ పీపుల్ లైక్ యూ అండ్ మీ సో అదర్స్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ మీన్స్ ఆర్గనైజేషన్స్ కాలేజెస్ ట్రస్ట్ హాస్పిటల్స్ కంపెనీస్ సో ఇలాంటి వాటినన్నిటినీ కూడా నేషనల్ పర్సన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటిని కల్పిత వ్యక్తులు అని పిలవడం జరుగుతుంది అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా ఈ జాయింట్ స్టాక్ కంపెనీ అనేది చట్ట ప్రకారం న్యాయబద్ధంగా ఏర్పాటు చేయబడ్డ కల్పిత వ్యక్తి హ్యావింగ్ సపరేట్ ఎంటిటీ అంటే ప్రత్యేకమైన వ్యక్తిత్వం న్యాయాత్మక వ్యక్తిత్వాన్ని పిలవడం జరుగుతుంది విత్ ఏ పర్పెచువల్ అసెన్షన్ అండ్ ఏ కామన్ సీల్ అంటే కంటిన్యూస్గా జరిగే ఉద్దేశంతో కామన్ సీల్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆర్టిఫిషియల్ పర్సన్ అనే వ్యక్తిని మనం విజువల్గా చూడలేం కాబట్టి దాని ద్వారా ఎటువంటి డీలింగ్స్ అయినా చేయాలంటే కనుక సైన్ చేయడం ఇలాంటివి ఏం జరగవు కాబట్టి అధికార ముద్ర అని పిలవడం జరుగుతుంది అంటే ఈ వ్యవస్థ ఏర్పాటు చేయబడిన తర్వాత చట్ట ప్రకారం ఒక అధికార ముద్రను కూడా కేటాయించడం జరుగుతుంది ఓకే ఈ విధంగా వ్యక్తుల సమూహాన్ని జాయింట్ స్టాక్ కంపెనీ అని చెప్పవచ్చు లేదా వ్యక్తుల ప్ర వ్యక్తుల ద్వారా న్యాయబద్ధంగా ఏర్పాటు చేయబడ్డ కల్పిత వ్యక్తి ఓకే ప్రత్యేకమైన న్యాయసత్వం ప్రత్యేకమైన అధికార ముద్ర కలిగి ఉన్న వ్యవస్థను జాయింట్ స్టాక్ కంపెనీ అని పిలవడం జరుగుతుంది ఓకే మనకి ఇక్కడ చూస్తున్న పిక్చర్స్ చూస్తే కనుక చాలా డీ నీట్గా అసలు మనకి జాయింట్ స్టాక్ కంపెనీ ఏంటనేది అర్థమవుతుంది జాయింట్ స్టాక్ కంపెనీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే మనకి ఇక్కడ ఇండియా ఒక లోగో అనేది కనిపిస్తుంది అక్కడ దీని అర్థం ఏంటంటే పక్కన జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఒక బిల్డింగ్ లాగా మనం పిక్చర్ చూస్తున్నాము జాయింట్ స్టాక్ కంపెనీని ఏర్పాటు చేయాలంటే కనుక మన ఇండియా చట్ట ప్రకారం అంటే దీనికి ఒక ప్రత్యేకమైన చట్టం అనేది ఉంది కంపెనీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు కంపెనీల చట్ట ప్రకారం ఈ జాయింట్ స్టాక్ కంపెనీని స్థాపించాలి అంట్లో అందులో ఉన్న రూల్స్ అండ్ వాటిలో ఉన్న ఆ చట్టంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అయ్యి వాటిని సాటిస్ఫై చేసి చట్ట ప్రకారం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి రన్ చేయవలసి ఉంటుంది ఈ కంపెనీల చట్టం అనేది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో కంపెనీని ఏర్పాటు చేయాలంటే కనుక ఎలాంటి ఫార్మాలిటీస్ని ఫాలో వాళ్ళు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేయాలి అనేది ఉండడం జరుగుతుంది వాటి అన్నిటినీ పాటించి చట్ట ప్రకారం పర్మిషన్ తీసుకున్నప్పుడు ఈ జాయింట్ స్టాక్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి రన్ చేయడానికి వీలు కుదురుతుంది నెక్స్ట్ ఈ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కంపెనీ యాక్ట్కి అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయి రీసెంట్ అమెండ్మెంట్ వచ్చి టూ థౌజండ్ థర్టీన్ అంటే ప్రస్తుత కంపెనీల చట్టం రెండు వేల పదమూడు అంటే అందులో పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టంలో చిన్న చిన్న మార్పులు చేసి కొత్త చట్టాన్ని రీసెంట్గా రెండు వేల పదమూడు సంవత్సరంలో తీసుకురావడం జరిగింది ఓకే నెక్స్ట్ సో మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కంపెనీస్ యాక్ట్లో ఉన్న ఫార్మాలిటీస్ అన్నీ ఫాలో అయ్యి కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని ఫార్మాలిటీస్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ ప్రాసెస్ అంతా చేసేవాళ్ళు ఎవరు అంటే ప్రమోటర్స్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అని ఇందాక డెఫినేషన్స్లో చెప్పుకున్నాం కదా ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని ప్రమోటర్స్ అని పిలవడం జరుగుతుంది అంటే వ్యవస్థాపకులు వాళ్ళు ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ ప్రాసెస్ అంతా చేసి ఈ జాయింట్ స్టాక్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటే ప్రమోటర్స్ చేయాల్సిన పని ఏంటంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసి రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఈ కంపెనీ ఎస్టాబ్లిషన్ సక్సెస్ అవుతుంది దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చి మెమొరండమ్ ఆఫ్ అసోసియేషన్ మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ అనే డాక్యుమెంట్ ద్వారా ఇక్కడ మనకి ఏముంటాయంటే అసలు సంస్థను ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ ఏ లక్ష్యంతో ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు అన్న విషయాన్ని తెలియచేయాలి సో మనకి జనరల్గా మంచి లక్ష్యాలతో ఉన్న కంపెనీ ప్రజలందరికీ కూడా మంచి చేసే అవకాశం ఉంటుంది అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి సో ఆర్థిక వ్యవస్థ ప్లస్ సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ డిస్క్లోజ్ చేయవలసి ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ అంటే ఇక్కడ మనం కంపెనీ ప్రమోటర్స్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు క్యాపిటల్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది ప్రజల నుంచి చేయాలంటే కనుక షేర్స్ని ఇష్యూ చేయాలి ఇది ఒక సెపరేట్ టాపిక్ మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో చెప్పుకోవచ్చు ఈ షేర్స్ ఎన్ని రకాలుగా ఇష్యూ చేస్తున్నారు అన్న విషయం కూడా ఈ డాక్యుమెంట్లో తెలియచేయాలి వేస్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ అంటే చందా అంటే క్యాపిటల్ని ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు అనే విషయం కూడా చెప్పాలి అలాగే క్యాపిటల్ ఎంత అన్న విషయం చెప్పాలి ఆబ్జెక్టివ్స్ చెప్పాలి సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా క్లాజెస్ కింద డివైడ్ చేసి అంటే భాగాలుగా డివైడ్ చేసి మొత్తం కంపెనీకి సంబంధించిన సమాచారం డీల్ దాంట్లో తెలియచేయవలసి ఉంటుంది నెక్స్ట్ సెకండ్ డాక్యుమెంట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కంటైన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రికార్డింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కంపెనీ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు అది సక్సెస్ఫుల్గా ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా రన్ చేయాలంటే కనుక అక్కడున్న అందరికీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా డిస్క్లోజ్ చేసే డాక్యుమెంట్ ఏంటంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నియమావళి అని పిలవడం జరుగుతుంది మొదటిది సంస్థాపన పత్రం రెండవది నియమావళి సంస్థాపనా పత్రంలో కంపెనీని ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు కంపెనీని ఎలా రన్ చేస్తారు మూలధనం ఎంత మూలధనాన్ని ఏ విధంగా సేకరిస్తున్నారు ఇలాంటి ప్రాథమిక విషయాలన్నీ తెలియచేయవలసి ఉంటుంది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నియమావళిలో కంపెనీలో ఉన్న వ్యక్తులందరూ కూడా సక్రమంగా ప్రవర్తించాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలనేది ఈ డాక్యుమెంట్ ద్వారా తెలియచేయవలసి ఉంటుంది ఈ డాక్యుమెంట్లో నిర్దేశించినవి కాకుండా వేరే ఏ ఇతర పనులు కూడా షేర్ హోల్డర్స్ కానీ డైరెక్టర్స్ కానీ లేదంటే ప్రమోటర్స్ కానీ ఎవరు కూడా చేయడానికి వీలు లేదు నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇక్కడ ఈ రెండు డాక్యుమెంట్స్ను తయారు చేసి రిజిస్ట్రార్కి సబ్మిట్ చేసిన తర్వాత మనకి అక్కడ పర్మిషన్ అనేది వస్తుంది అంటే కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సో ఏర్పాటు చేసుకున్న తర్వాత పర్మిషన్ వచ్చిన తర్వాత మినిమం షేర్ క్యాపిటల్ అనేది కలెక్ట్ చేయాలి దీన్నే కనీసపు చందా అని పిలవడం జరుగుతుంది మినిమం క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ జరిగినప్పుడు అంటే అవసరమైన మూలధనం వాళ్ళు నిర్ణయించిన మూలధనం అంతా వసూలు కాకపోయినప్పటికీ కూడా ముందుగా కార్యకలాపాలను స్టార్ట్ చేయడానికి కావలసిన కనీసపు మూలధనం వసూలు అయినట్లయితే కనుక అక్కడ కంపెనీ ప్రారంభ ద్రో ధృవపత్రం అనేది రిజిస్టార్ నుంచి పొందడం జరుగుతుంది సో అప్పటి నుంచి కంపెనీ కార్యకలాపాలన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ప్రాస్పెక్టర్స్ పబ్లిక్ పరిచయ పత్రాన్ని జారీ చేయడం ద్వారా పబ్లిక్కి ఈ క్యాపిటల్ని ఏ అంటే ఏ షేర్స్ని వాళ్ళు ఇష్యూ చేయాలనుకుంటున్నారు క్యాపిటల్ని ఎలా గ్యాదర్ చేయాలనుకుంటున్నారు అనే విషయం పబ్లిక్ కూడా తెలుస్తుంది ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక ఇన్వెస్ట్ దేర్ అమౌంట్ ఇంటూ జాయింట్ స్టాక్ కంపెనీ ఓకే అంటే ఇష్టం ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా కంపెనీ మీద మంచి అభిప్రాయం ఉన్నట్లయితే కనుక పరిచయ పత్రం ద్వారా తెలుసుకుని వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది అంటే పబ్లిక్ ప్రజలు ముందుకు రావడం జరుగుతుంది వాళ్ళు ముందుకు వచ్చి షేర్స్ కొనుగోలు చేసినట్లయితే అప్పటి నుంచి వాళ్ళని షేర్ హోల్డర్స్ అని పిలవడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ మన టాపిక్ ఫీచర్స్ ఆఫ్ కంపెనీ సో కంపెనీ అంటే ఏంటి కంపెనీని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారని తెలుసుకున్నాం కదా కంపెనీ యొక్క లక్షణాలు అంటే అది ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిందో అదే లక్షణాలతో కలిగి ఉండి సక్రమంగా వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి ఫీచర్స్ అంటే కంపెనీ యొక్క లక్షణాలు ఫస్ట్ ఫీచర్ ఆఫ్ జాయిన్స్టాక్ కంపెనీ వాలంటరీ అసోసియేషన్ ఓకే వాలంటరీ అసోసియేషన్ మీన్స్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటే ఇక్కడ మనం ఒకే ఉద్దేశంతో ఉన్న వ్యక్తుల సముదాయం అని చెప్పుకుంటున్నాం కదా ఏ కంపెనీ ఈజ్ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ మెనీ పీపుల్ ఇక్కడ చాలామంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక చోట గ్యాదర్ అవడం జరుగుతుంది ఒక సంస్థలాగా ద అసోసియేషన్ ఈజ్ రిజిస్టర్డ్ ఇది ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి అంటే ఒక పది మంది కలిసి మేము కంపెనీని పెట్టేసామని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్యకలాపాలు చేయడం జరగదు అనమాట వాళ్ళు ఒక చోట గ్యాదర్ అవ్వడం సో ప్రమోషన్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ మనం లాస్ట్ టూ స్లైడ్స్లో చెప్పుకున్నట్టు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ అవి చేసి రిజిస్టార్కి సబ్మిట్ చేసి రిజిస్టర్ అయినప్పుడు మాత్రమే ఈ కంపెనీ చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ అవుతుంది అప్పుడు మాత్రమే కార్యకలాపాలను సక్రమంగా చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సెపరేట్ లీగల్ ఎంటిటీ సెపరేట్ లీగల్ ఎంటిటీ మీన్స్ ప్రత్యేక న్యాయ సత్వం అని అర్థం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు అది కూడా చట్టపరంగా ఏ కంపెనీ ఏ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ బైలా మనం ఆల్రెడీ డెఫినేషన్లో చెప్పుకున్నాము కంపెనీ అనేది చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడే కల్పిత వ్యక్తి సో మనం న్యాచురల్ పర్సన్స్ అవుతాం ఎవరైతే హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాచురల్ పర్సన్స్ అని పిలవడం జరుగుతుంది అకౌంటింగ్ లాంగ్వేజ్లో ఇక్కడ కంపెనీ అనగానే ఒక సంస్థ సంస్థ అనగానే మనం వ్యక్తి రూపంలో అంటే మనిషి రూపంలో మనం ఏం చూడలేము కాబట్టి దీన్ని కల్పిత వ్యక్తి అని పిలవడం జరుగుతుంది దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే చట్టబద్ధంగా కొంతమంది వ్యక్తులు కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇట్ ఎంజాయ్ సపరేట్ పర్సనాలిటీ అంటే దీనికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు ఎలా అంటే ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేయాలని చెప్పుకున్నాం కదా తర్వాత దీనికి ఒక పేరు పెట్టడం జరుగుతుంది పబ్లిక్ లిమిటెడ్ కావచ్చు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కావచ్చు ఒక ప్రత్యేకమైన పేరు అనేది ఉంటుంది ఆ పేరు కూడా ఆల్రెడీ ఎవరో ఇదివరకు పెట్టినది కాకుండా ఒక న్యూ నేమ్ అయి ఉండాలి అదంతా కూడా చెక్ చేసి రిజిస్టర్ ఓకే చేయడం జరుగుతుంది తర్వాత కామన్ సీల్ అంటే దీనికంటూ ఒక అధికారం ముద్ర కూడా ఉంటుంది కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన న్యాయసత్వం అనేది ఉంటుంది అని చెప్పవచ్చు అనమాట అంటే దీని అర్థం కంపెనీని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో ఆ వ్యక్తులు వేరు కంపెనీ వేరు ఎప్పుడు కూడా మనం బుక్స్ రాస్తున్నామంటే ఆ అకౌంట్స్లో యజమాని వేరు సంస్థ వేరు అంటే యజమానిని కూడా బయట వ్యక్తిగానే ట్రీట్ చేస్తూ ఒక వ్యక్తిగానే ట్రీట్ చేస్తూ బుక్స్ రాయాలి సో ఇక్కడ కూడా కంపెనీ ఆర్గనైజేషన్లో కూడా ఎవరైతే ప్రమోటర్స్ డైరెక్టర్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళంతా వేరు కంపెనీ వేరు సో ఈ విధంగా చేయడాన్ని సపరేట్ లీగల్ ఎంటిటీ అని పిలుస్తారు నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రత్యేకత ఎలా వస్తుందంటే బైలా చట్ట ప్రకారం వస్తుంది దీనికంటూ ఒక పేరు అలాగే దీనికంటూ ఒక అధికార ముద్ర ఈ విధంగా ఒక ప్రత్యేకమైన నాయసత్వాన్ని కల్పించడం జరుగుతుంది దీన్ని కూడా మనం అకౌంటింగ్ రూల్స్ ప్రకారం పర్సనల్ అకౌంట్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది అంటే కంపెనీ రిసీవరా గివరా కంపెనీకి ఏమైనా కంపెనీ ఏమైనా తీసుకుంటుందా అంటే డెబిట్ చేయాలి కంపెనీ ఏమైనా ఇస్తుందా అంటే క్రెడిట్ చేయాలి సో న్యాచురల్ పర్సన్ కావచ్చు ఆర్టిఫిషియల్ పర్సన్ కావచ్చు మనం పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారమే ట్రీట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పర్ఫెక్చువల్ ఎగ్జిస్టెన్స్ దట్ మీన్స్ కంటిన్యూటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లేదా కంటిన్యూటీ ఆఫ్ మెయింటెనెన్స్ కంపెనీ హాస్ కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ ఇక్కడెక్కడ కూడా కంపెనీ అనేది క్లోజ్ అయిపోవడం ఆగిపోవడం అంటే ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా దానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు దట్ మీన్స్ డెత్ ఆఫ్ షేర్ హోల్డర్ లేదా డైరెక్టర్ నెక్స్ట్ బ్యాక్ అంటే వెనక్కి తీసుకోవడం షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు బయటికి వెళ్ళిపోవడం కానీ చనిపోవడం కానీ దివాలా తీయడం కానీ ఇలాంటివేవి కూడా డస్ నాట్ ఎఫెక్ట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అంటే అవి అలాంటి విషయాలు ఏమీ కూడా ఈ కంపెనీ యొక్క కంటిన్యూటీ మీద ఎఫెక్ట్ అనేది ఉండదు ఒకవేళ ఏ వ్యక్ షేర్ హోల్డర్ చనిపోయినా నో ప్రాబ్లం అతనికి సంబంధించిన షేర్ హో షేర్స్ వాల్యూ అంతా కూడా నెక్స్ట్ అతని నామినీకి సెటిల్మెంట్స్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైనా దివాలా తీసినా కూడా ఒక వ్యక్తి దివాలా తీసినంత మాత్రాన కంపెనీకి అతనికి సంబంధం లేదు అతను షేర్ హోల్డర్స్గా షేర్స్ ఎన్ని ఉన్నాయి ఆ షేర్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూడడం పేమెంట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అలాగే అతనికి కంటిన్యూ ఆవిడ ఇష్టం లేక బయటికి వెళ్ళిపోదాం అనుకున్నా కూడా షేర్స్ని స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సేల్స్ చేసేసుకుంటాడు ఇష్టం లేని వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు సో దానివల్ల కూడా కంపెనీ ఎగ్జిస్టెన్స్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఈ కంపెనీ కమ్స్ ఇన్ టు ఎండ్ ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ లిక్విడెడ్ అకార్డింగ్ టు ప్రీవియస్ ప్రొవిజన్స్ ఆఫ్ లా అంటే ఏంటంటే అంటే చట్టబద్ధంగా మూతబడాలి అంటే ఇంకా కంపెనీని రన్ చేయలేము నష్టాలు వస్తున్నాయి లేదంటే చట్టపరంగా అయినా సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే ఆ క్లోజింగ్ కూడా చట్ట ప్రకారం ఉంటుంది తప్ప ఇక్కడ వాళ్ళకి ఎటువంటి అంటే షేర్ హోల్డర్స్లో ఎవరికి ఏం జరిగినా కూడా కంపెనీ యొక్క మెయింటెనెన్స్ కానీ కంపెనీ యొక్క కంటిన్యూటీ కానీ ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు నెక్స్ట్ కామన్ సీల్ కంపెనీతో అనేక రకమైన ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అంటే లైక్ షేర్ హోల్డర్స్ షేర్స్ పర్చేస్ చేశారే అనుకోండి వాళ్ళు ఆ కంపెనీ యొక్క షేర్స్ని పర్చేస్ చేశారని చెప్పి దానికి ప్రూఫ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉండడం జరుగుతుంది అంటే ఎన్ని షేర్స్ కొన్నారు పర్ షేర్ ఏ వాల్యూతో కొన్నారు వాళ్ళ పేరేంటి వాళ్ళ ఊరేంటి ఈ విధంగా డీటెయిల్స్ అనేటితో ఒక డాక్యుమెంట్ అనేది ఉంటుంది ఆ డాక్యుమెంట్కి చట్టబద్ధత రావాలి అంటే కనుక దాని మీద ఒక అధికార ముద్ద అంటే మన భాషలో చెప్పుకోవాలంటే స్టాంప్ అంటాం అనమాట ఆ స్టాంప్ అనేది ఉండాలి ఆ కామన్ సీల్ అనేది ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ మీద సీల్ వేయడం జరిగినట్లయితే అవన్నీ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు అని అర్థం అనమాట అంటే కల్పిత వ్యక్తి కాబట్టి ప్రత్యక్షంగా సంతకం పెట్టడం అవకాశం లేదు కాబట్టి ఈ కామన్ సీల్ అంటే సంతకంతో సమానంగా దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది ఆల్ యాక్ట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఆథరైజ్డ్ బై ఇట్స్ కామన్ సీల్ ఏదైనా సరే ఏ అయినా సరే ఖచ్చితంగా కామన్ సీల్ అనేది ఉంటుంది అలాంటప్పుడు మాత్రమే మనం దాంతో ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉంటుంది ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ అఫిషియల్ సిగ్నేచర్ అంటే ఆఫీషియల్ సిగ్నేచర్ అనేది చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే కల్పిత వ్యక్తి కాబట్టి అలాంటప్పుడు మనకి ఈ కంపెనీతో చేసే అన్ని వ్యవహారాలకి ఈ కామన్ సీల్ని యూజ్ చేసినట్లయితే కనుక కంపెనీ ద్వారా మనం ఏం చేస్తున్నాము లేదా కంపెనీకి మనం ఏం చేస్తున్నాము ఇవన్నీ కూడా క్లియర్గా అన్నమాట కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన కామన్ సీల్ని కూడా అలాట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ లిమిటెడ్ లైబిలిటీ లైబిలిటీ మీన్స్ రుణ బాధ్యత అంటే అప్పులు తీర్చవలసిన బాధ్యత అని చెప్పుకోవచ్చు లిమిటెడ్ అనమాట అంటే పరిమితంగా ఉంటుంది ద లైబిలిటీ మీన్స్ మెంబర్స్ ఆఫ్ ఏ కంపెనీ హ్యావింగ్ షేర్ క్యాపిటల్ ఇస్ లిమిటెడ్ అంటే వాళ్ళ లిమిటెడ్ ఎలా ఉంటుందంటే ఫేస్ వాల్యూ ఆఫ్ హిజ్ హా దేర్ షేర్స్ అంటే వాళ్ళు ఎంత విలువ చేసే వాటాలైతే కొనుగోలు చేయడం జరిగిందో ఆ విలువకు మాత్రమే వాళ్ళ రుణ బాధ్యత అనేది ఉంటుంది లిమిటెడ్ పరిమితం అంతేగాని వాళ్ళ స్తోమతకి మించి కానీ వాళ్ళకి సంబంధం లేనంత మొత్తం కానీ చెల్లించవలసిన అవసరం ఉండదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లక్ష రూపాయలు పెట్టాడు అనుకోండి కంపెనీ అప్పులు పరిస్థితిలో ఉంది అంటే రన్ చేయలేక అప్పులు పాలైపోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది అతను పెట్టిన లక్ష రూపాయలు మాత్రమే అతను కోల్పోతాడు అంటే షేర్స్ వెనక్కి తీసుకోలేని పరిస్థితి అనేది రావచ్చు అంతే తప్ప అతను ఓన్ ప్రాపర్టీస్ నుంచి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకురావాల్సిన అవసరం ఏ షేర్ హోల్డర్కి ఉండదు కాబట్టి లిమిటెడ్ అతను ఎంత ఇన్వెస్ట్ చేశాడో ఆ షేర్ ఫేస్ వాల్యూకి ఈక్వల్గా అక్కడ లయబిలిటీ లిమిటేషన్ అనేది ఉంటుంది తప్ప ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఏమీ పే చేయాల్సిన వే అవసరం అనేది ఏ వ్యక్తికి ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే అతని సొంత ఆస్తుల్ని కోల్పోవలసిన అవసరం ఉంటుందేమో అనే రిస్క్ అనేది ఇక్కడ ఉండదు జనరల్గా బిజినెస్ చేస్తున్నప్పుడు సోల్ ప్రాపరేటర్షిప్ కానీ పార్ట్నర్షిప్ కానీ తీసుకుంటే కనుక జనరల్గా మనకి ఒక్కొక్కసారి ఓన్ ప్రాపర్టీస్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది అంటే బిజినెస్ లష్టాల్లో ఉంటే కనుక సక్రమంగా జరిగినప్పుడు బయట నుంచి అప్పులు అవి తీసుకురావడం జరుగుతుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే పెట్టిన పెట్టుబడి కోల్పోవాల్సి వస్తుంది ప్లస్ అలాగే వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్లో కొంచెం అమౌంట్ కూడా తీసుకొచ్చి సెటిల్మెంట్స్ చేయాల్సి వస్తుంది అంటే అక్కడ రిస్క్ ఎక్కువ ఉంది కానీ ఇక్కడ లిమిటెడ్ లయబిలిటీ అనే ఆప్షన్ మనకు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎంత మూలధనాన్ని అయితే వాటాల రూపంలో పెట్టడం జరిగిందో అంతే మొత్తాన్ని కోల్పోతారు తప్ప దెర్ ఈజ్ నో ఛాన్స్ టు లాస్ ఆఫ్ దేర్ ఓన్ ప్రాపర్టీస్ అంటే వాళ్ళ సొంత ఆస్తులను కోల్పోవాల్సిన అవసరం అనేది ఇక్కడ లేకపోవడం వల్ల షేర్ హోల్డర్స్ ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఈ కంపెనీ ఆర్గనైజేషన్లో కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఇంకా ఏమన్నా పేమెంట్స్ ఉండిపోయాయంటే కనుక కంపెనీకి ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా సేల్స్ చేసి సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ అంటే వాళ్ళ వాటాలను ట్రాన్స్ఫర్ చేసుకోగలరా అంటే బదిలీ చేసే అవకాశం ఉందా అనేది అర్థం కంపెనీ వాటాదారులు తమ వాటాలను షరతులకు లోబడి స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అంటే స్టాక్ మార్కెట్లో వాటిని అమ్ముకోవడం అనేది జరుగుతుంది సో స్టాక్ మార్కెట్ ద్వారా వాళ్ళ షేర్స్ని ఎవరైనా కొనవచ్చు అమ్ముకోవచ్చు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాటిని బదిలీ చేసుకుని తప్పుకునే అవకాశం కూడా ఉంది చాలా ఈజీగా వాటిని బ ట్రాన్స్ఫర్ చేయొచ్చు నెక్స్ట్ వన్ మేనేజ్మెంట్ నిర్వహణ ఇన్ జాయిన్స్ స్టాక్ కంపెనీ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ ఆర్ షేర్ సెపరేట్ అంటే ఓనర్స్ వేరు మేనేజ్మెంట్ వేరు ఓనర్స్ అంటే షేర్ హోల్డర్స్ చాలామంది ఉంటారు అంటే పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ గ్యాదర్ చేస్తారు కాబట్టి చాలామంది వ్యక్తులు ఉంటారు ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా నే మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారనుకోండి ట్రాన్సాక్షన్స్ డిలే అయిపో అవకాశం ఉంటుందంటే లేట్ అయిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయడం ఏదైనా ఒక డెసిషన్ ఉంటే కనుక వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయడం ఇంప్లిమెంట్ చేయడం అనేది అసలు నథింగ్ అలాంటప్పుడు ఏమవుతుందంటే కంపెనీని ఎవరైతే నిర్వహించాలో వాళ్ళు ఓటింగ్ ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు డైరెక్టర్స్ సెలెక్టెడ్ బై షేర్ హోల్డర్స్ ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉన్న క్వాలిటీ పర్సన్స్ స్కిల్డ్ పర్సన్స్ని ఎలక్షన్స్ ద్వారా డైరెక్టర్స్గా ఎంచుకోవడం జరుగుతుంది ఆ డైరెక్టర్స్ ఈ కంపెనీని మేనేజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ స్టాటటరీ రెగ్యులేషన్స్ స్టాటటరీ రెగ్యులేషన్స్ మీన్స్ అంటే ఈ చట్టబద్ధమైన నిబంధనలు ఏంటి అండ్ కంపెనీకి ఉన్న నిబంధనలు ఏంటంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్ స్లైడ్లో చెప్పుకున్నాము మెమరండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎలా కంపెనీని రన్ చేయాలి ఎంత పర్ఫెక్ట్గా ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే స్టాటటరీ రెగ్యులేషన్స్ అంటే ఈ రెండు డాక్యుమెంట్స్ని చెప్పవచ్చు ఆ రెండు డాక్యుమెంట్స్లో ఏమైతే వాళ్ళు డిస్క్లోజ్ చేశారో దాని ప్రకారమే వాళ్ళు ఈ వ్యవస్థను పద్ధతి ప్రకారం జరిగేలాగా ఎటువంటి సమస్యలు లేకుండా చట్ట నిబంధనలకు తగ్గట్టుగా రన్ చేయడం వీలవుతుంది ఓకే నెక్స్ట్ సింపుల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ దిస్ పిపిటి प्रमोशन रजिस्ट्रेशन कैपिटल सब्सक्रिप्शन కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ సో జాయింట్ స్టాక్ కంపెనీ అనేది అస్టాబ్లిష్ చేయడానికి ముందు ప్రమోటర్స్ ముందుకు రావడం జరుగుతుంది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఆ ప్రమోషన్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి రిజిస్ట్రార్ దగ్గర సబ్మిట్ చేసినట్లయితే రిజిస్ట్రార్ దగ్గర నుంచి పర్మిషన్ అనేది వస్తుంది తర్వాత మనం క్యాపిటల్ గ్యాదర్ చేసి మినిమం క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ అనేది రాగానే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అంటే కంపెనీ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా స్టార్ట్ చేయొచ్చు సో ఈ విధంగా మనకి కంపెనీ గురించి చెప్పుకోవచ్చు ఇది చాలా లెంతీ ప్రాసెస్ అయినప్పటికీ కూడా ఈ ఫార్మాలిటీస్ అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లయితే కనుక ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు కం పెద్ద కంపెనీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా భారీ స్థాయిలో అవకాశం ఉంటుంది కాబట్టి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ఈ ఈ వ్యవస్థ ద్వారా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే నెక్స్ట్ టాపిక్